అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ నిరంతరం క్యాన్సర్ సమగ్ర వైద్య సేవలు అన్ని ఈ ప్రాంత ప్రజలందరికీ అందిస్తామని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అత్యాధునికమైన టెక్నాలజీ ఏదైతే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉంటుందో, దట్ ఇస్ ప్రెసిషన్ రేడియోథెరపీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, రేడియో సర్జరీ, అలాగనే రోబోటిక్ సర్జరీ, అలాగే చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్లోనూ ట్రీట్మెంట్ చేసే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అలాగనే డయాగ్నోసిస్లో వాడే న్యూక్లియర్ థెరపీలో వాడే టైమ్ ఆఫ్ లైట్ పెట్ సిటీ స్కాన్, ఇలాంటి అత్యాధునికమైన టెక్నాలజీతో, అలాగనే 20 మందికి పైగా టెక్ ట్రైనింగ్ చేసే ఎక్స్పర్ట్ ఆంకాలజిస్ట్తో ఇప్పటివరకు ఇంతమందిని పేషెంట్ మేము ట్రీట్మెంట్ చేస్తూ 6 పడకల బెడ్గా హాస్పిటల్గా స్టార్ట్ అయిన హాస్పిటల్ని ఈరోజు 200 బెడ్లు క్యాన్సర్ హాస్పిటల్గా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఎడ్జసెంట్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ స్టేట్స్లో కూడా అన్నింటిలో కూడా ఇంతకన్నా పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ లేదని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. అలాగే ఏవైతే టెక్నాలజీస్ నేను ఇప్పుడు చెప్పాను, ఈ టెక్నాలజీస్ అన్నీ ఒకే హాస్పిటల్లో ఉన్న ఏకైక హాస్పిటల్ ఇక్కడ వైజాగ్లో మనకు ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా అంత పెద్ద హాస్పిటల్స్ ఉన్నా కూడా అన్ని టెక్నాలజీస్ ఒకే హాస్పిటల్లో లేవు అని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. అలాగనే దీన్ని గుర్తించడానికి, దీన్ని మా సేవల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గుర్తించి బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాకు అవార్డు ఇవ్వడం జరిగింది.